అధ్యక్ష, పాలకులు శాసన సభ్యులు వచ్చి పాలకుల గురించి అడిగారు. అధ్యక్ష, విషయం అంతా కూడా చెప్పాను, అవన్నీ వారు కూడా అది వాస్తవం అని చెప్పారు. అధ్యక్ష, అది మంత్రి గారు చెప్పారు, అది వాస్తవం అని చెప్పారు. అధ్యక్ష, అంతవరకు చాలా సంతోషం. అధ్యక్ష, ఇక తరువాత ఆ వాస్తవం నుంచి మళ్ళీ ఇంకో రెండు స్టెప్స్ వేశారు. అధ్యక్ష, అదేంటి, వాళ్ళు వచ్చి రివర్స్ ట్రెండింగ్ అంటున్నారు, అంతకుముందు వచ్చి ఎల్ఎన్టీ కాంట్రాక్ట్లు కట్టారు, ఇప్పుడు వచ్చి ఎవరో చిన్న కాంట్రాక్ట్లు కడుతున్నారు వాస్తవం అని చెప్పని చెబుతూ, ఇంతకుముందు మేము వచ్చి గ్రానైట్ పెట్టాము, లేకపోతే వెస్ట్రన్ కమోడ్ పెట్టాము, లేకపోతే ఏవో సింకులు పెట్టాము, ఇంకేవేవో ఐదు పది చెప్పారు. అధ్యక్ష, పాలరాయసం ఏదేదో చెప్పారు. అధ్యక్ష, ఆయన ఆయన చెప్పినవి ఒక విషయం. అధ్యక్ష, గత ప్రభుత్వం ఆదరాబాదరాగా అందరికీ ఇల్లు ఉండాలని అచ్చెన్నాయుడు గారు చెప్తే చెప్పిన మాట ప్రకారం అత్యంత ప్రాధాన్యత అంశం అని చెప్పని రాష్ట్రంలో ఇల్లు కట్టాలనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు. అధ్యక్ష, అది కేంద్ర ప్రభుత్వం తాలూకా కంట్రిబ్యూషన్తో ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాని స్కీమ్లోని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు కలిపి కంబైన్డ్గా ఆ స్కీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, ఆ స్కీమ్లో వచ్చి 150,000 రూపాయలు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అధ్యక్ష, ఇంకో 150,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వారు ఇస్తారు. అధ్యక్ష, వారి తాలూకు కంట్రిబ్యూషన్. అధ్యక్ష, దాంతోపాటు 90,000 వచ్చి 1,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటే మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకో 90,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. అధ్యక్ష, ఇది కాకుండా మూడు కేటగిరీలు ఉన్నాయి. అధ్యక్ష, 301, 365, 430 కేటగిరీ ఒకటి. 300 కేటగిరీకి అయితే లబ్ధిదారుడు ఎవరైతే ఇల్లు మనం వచ్చి కేటాయిస్తున్నాం లబ్ధి పొందుతున్నాడో లబ్ధిదారుడు వచ్చి 2,65,000 రూపాయలు లోన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు, కానీ లేదు అతని దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుని కానీ కట్టుకునే సౌకర్యం కానీ కల్పించాలి. అంటే ఇది 150,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే, కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇంకో 150,000 ఇస్తే 265,000 రూపాయలు ఆ లబ్ధిదారుడు వచ్చి లోన్ కింద వచ్చి ఒక యూనిట్కి ఇంటికి వచ్చి ఇవ్వాలి. అధ్యక్ష, ఆ స్కీమ్ తాలూకా వీళ్ళు స్వరూపం. అధ్యక్ష, దాని తాలూకా చేసింది వాళ్ళు. అలాగే 345కి అయితే రాష్ట్ర ప్రభుత్వం 150,000, కేంద్ర ప్రభుత్వం 150,000, దాంతోపాటు లబ్ధిదారుడు వచ్చి 315,000 రూపాయలు లబ్ధిదారుడు ఇవ్వాలి. అధ్యక్ష, అదే 430 అయితే 365,000 రూపాయలు లబ్ధిదారుడు పెట్టుకోవాలి. అధ్యక్ష, అంటే కేంద్ర ప్రభుత్వం 150,000, రాష్ట్ర ప్రభుత్వం 150,000 కాకుండా 435,000 లబ్ధిదారుడు, అలాగే 315,000 వచ్చి ఇంకో కేటగిరీకి ఇంకోటి, మరి అదే పేదవాడికి ఇస్తున్న 300 ఎస్ఎఫ్డి ఇచ్చింది అయితే 265,000 రూపాయలు వాళ్ళ లబ్ధిదారు పెట్టుకోవాలి. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టు అదే తొలగించామని చెప్పడం అంతా కూడా వాస్తవం కాదు. అధ్యక్ష, అదంతా కూడా ఇది అధ్యక్ష అన్ని వాస్తవాలు కాదు. అధ్యక్ష, దాంట్లో 7 లక్షల ఇళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు వచ్చి అక్కడ నుంచి శాంక్షన్ తీసుకొచ్చారు. అధ్యక్ష, తీసుకొచ్చి అందులో మీరు చేసిన విన్న అధ్యక్ష, 5 లక్షల ఇళ్ళకి వచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. అధ్యక్ష, 5 లక్షల ఇళ్ళను 3 లక్షల ఒక ఇల్లు మాత్రమే వీళ్ళు వచ్చి దాన్ని కేంద్ర పిలిచారు. అధ్యక్ష, 3,09,432 మాత్రమే అలా చేశారు. అధ్యక్ష, అందులో 99 చెప్పారు కదా అధ్యక్ష, పాలకొల్లు లాంటి దీంట్లో అలాంటి పరిస్థితులను వచ్చి దానిలో 77,371 మాత్రమే 90% పూర్తయ్యాయి. అధ్యక్ష, అంటే వీళ్ళు 5 సంవత్సరాల కాల పరిమితిలో ఏదైతే అత్యంత ప్రాధాన్యత అని చెప్పని అంశాన్ని తీసుకుని కార్యక్రమం చేశారో అందులో పూర్తిగా 90% 10% పూర్తవుతుంది. అధ్యక్ష, దాంతో కలిపి వారికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తవుతుంది. అధ్యక్ష, అవి వచ్చి 77,371. అధ్యక్ష, అవి ఇవి కూడా ఏంటి, ఈ మా లబ్ధిదారుడు వచ్చి డబ్బు కట్టుకోవాలి. అధ్యక్ష, అవన్నీ కూడా ఈ మరి ఎత్తి అధ్యక్ష ఆయన వచ్చి ఎత్తిస్తారన్నారు. అధ్యక్ష, ఆయన ముందు వచ్చే నాయకుడు ఉన్నారు. అధ్యక్ష, ఒకవేళ అదే మాట కానీ నిజమైతే, ఏదైనా కాగితం కానీ రూపంలో కానీ ఉంటే దేనికైనా సరే మీరు ఏ శిక్ష ఇచ్చినా సరే నేను దానికి చర్య వహిస్తాను. అధ్యక్ష, ఎందుకు అధ్యక్ష ఇలాంటి సత్యదూరమైన మాట్లాడటం ఉన్నది ఉన్నట్టు ఇది సభ అధ్యక్ష,
ఇది దీన్ని మనం జరుగుతున్న కార్యక్రమాన్ని 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. ఇది ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి రామకృష్ణ బాబు గారు, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. ఎందుకు మీరు చెప్పండి మంత్రి గారు, ఎందుకు ఎందుకు ఆవేశం, ఎందుకు ఆవేశం వస్తుందో నాకు అర్థం అధ్యక్ష. వెంకటేశ్వరరావు గారు అధ్యక్ష ప్లీజ్ ఒక్క ఇది ప్లీజ్. ఈ టెక్నాలజీని మన కన్వెన్షనల్ మామూలు ఇటుకలతో కట్టడం కాకుండా కొత్తగా ఒక ఇది ఒక టెక్నాలజీ తీసుకొచ్చాం, సేర్వాల్ టెక్నాలజీని పెట్టారు అధ్యక్ష. దాని తాలూకా భావం ఏంటంటే అధ్యక్ష, ఆబ్జెక్టివ్ ఏంటంటే త్వరితగతంగా కట్టి వెంటనే ఇంట్లో తరలించాలనే ఉద్దేశం అధ్యక్ష. దాని ఉద్దేశం దాన్ని అది పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే త్వరితగతంగా కట్టి వెంటనే లబ్ధిదారుడికి అందే ఏర్పాటు చేయాలి, ఆలస్యం జరగకూడదు అనే ఉద్దేశాన్ని ఉద్దేశం బాగుంది అధ్యక్ష. కానీ అది సఫలీకృతం కాలేదు అధ్యక్ష. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు సార్ అధ్యక్ష, 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కానీ ఏ లబ్ధిదారుడు కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి ఇవ్వలేదు. ఇది వాస్తవం. గత శాసనసభలు చెప్పాను, గత శాసనసభలో చెప్పాను మీకు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఇవి ఉంటే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ మేము వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అధ్యక్ష రివర్స్ టెండరింగ్? దీనికి కారణం ఏంటి అధ్యక్ష? ఒక విషయం మీకు చెప్తాను అధ్యక్ష. 300 SFT ఏదైతే పేదవాడికి ఏదైతే వారు చెప్పినట్టు పగలంతు కూలి చేసుకొని నాలు చేసుకొని తినడానికి తినలేక ఎండకండి వానకు తడిచి వర్షాన్ని తడిచి ఇంటికి వచ్చినప్పుడు సొంత ఇల్లు ఉండాలని కలకంటున్న పేదవాడు ఎవడెత్తున్నారో ఆ ఇంటికి కడుతున్న ఇల్లుది ఏదైతే సెర్వల్ టెక్నాలజీ ప్రకారము స్క్వేర్ ఫుట్ అధ్యక్ష 1600 నుంచి 1850 అధ్యక్ష స్క్వేర్ ఫుట్. ఇదిగోండి 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 వైల్ మినిస్టర్ ఈస్ గివింగ్ రిప్లై ఐఎమ్ నాట్ అలౌవింగ్ ఎనీ పర్సన్ టు అక్రాస్ హిస్ స్పీచ్. ప్లీజ్ ప్లీజ్ నాయుడు గారు సభను సజావుగా నడిపించండి. మంత్రి గారు సమాధానం చెప్తున్నప్పుడు మాట్లాడండి అధ్యక్ష. ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ అంటే తెలుగులో నాకు తెలిసిన అర్థం, నాకు తెలిసిన అర్థం అధ్యక్ష, నాకు తెలిసిన అర్థం ఏంటంటే ఫర్నిచర్ అంటే ఇంట్లో ఫర్నిచర్ అంటే ఇంట్లోని వచ్చి ఉన్న మంచము లేకపోతే ఒక కుర్చీ లేకపోతే ఒక సోఫా లేకపోతే ఒక సోఫా ఇవి ఫర్నిచర్ అని అనుకుంటాం అధ్యక్ష. పంట సామాన్లు ఇవన్నీ ఇవన్నీ ఇస్తున్నారు అధ్యక్ష ఇంటికి, ఇంటికి వచ్చి ఇవన్నీ ఇస్తున్నారు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, నేను ఇప్పుడే ఇప్పుడే తెలంగాణ తీసుకుని రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఇదేంటి అధ్యక్ష ఇది? ఫర్నిచర్ అంటే అర్థం ఏంటి? తెలుగులో ఫర్నిచర్ అంటే అర్థం ఏంటి అధ్యక్ష? ఆయన చెప్పలేదు అధ్యక్ష, ఆయన చెప్పలేదు అధ్యక్ష. ఫర్నిచర్ అంటే అర్థం ఏంటి? కాదు ఫర్నిచర్ అంటే అర్థం ఏంటి అంత చెప్పలేదు అధ్యక్ష. ఏం మాట్లాడతారు చెప్పండి గారు, అయిపోయింది మాట్లాడండి. ఫర్నిచర్ అంటే ఏదో అధ్యక్ష నీకు తెలియకపోతే చంద్రబాబు నాయుడు రెండు చెప్తాడు ఆయన. ఎందుకది వాసువే చెప్తున్నాను, వాసువే చెప్తున్నాను. మరి 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 ఆయన ఉన్నారు కదా, మరి ఫర్నిచర్ ఏం మాట్లాడతారండి? ఫర్నిచర్ అంటే అర్థమేంటి అధ్యక్ష? ఫర్నిచర్ అంటే అర్థమేంటి చెప్పండి. ఆయన చెప్తాడు ఫర్నిచర్ అంటాడు, ఏంటో ఏం మాట్లాడతాడో అర్థం అవుతుంది. అదే 365 SFT అధ్యక్ష, 1739 నుంచి 1773 రూపాయలు స్క్వేర్ ఫుట్కి అధ్యక్ష. అదే 430కి అయితే 1481 నుంచి 1724 స్క్వేర్ ఫుట్కి అధ్యక్ష. ఈ డబ్బంతా ఏదో అధ్యక్ష, ఇందాక చెప్పాను కదా మీకు లబ్ధిదారు తాలూకా బ్యాంక్ లోను 200 ఈ ఈ 1715 నుంచి 1715 పెట్టిన దాంట్లో లబ్ధిదారు నుంచి 265000 రూపాయలని వసూలు చేస్తాను అధ్యక్ష. వాడు 20 సంవత్సరాల జీవితం అంతా కష్టార్జితం అంతా ప్రతి నెల తీసుకున్నాను అధ్యక్ష. ఇదంతా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు అలాగే ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలందరికీ కూడా చెప్పారు అధ్యక్ష. ఇందులో అవినీతి జరిగింది, ఇందులో దోపిడీ జరిగింది, కాబట్టి దీని మీద నేను వచ్చిన తర్వాత సమగ్రంగా దీన్ని అంతా పరిశీలించి దీని మీద రివర్స్ టెండర్ ద్వారా దీన్ని తీసుకొస్తామని ఆలోచన చెప్పారు. ఆ ప్రకారం మీరు వచ్చి రివర్స్ టెండరింగ్కి వెళ్ళాము అధ్యక్ష. ఇందాక చెప్పారు కదా అధ్యక్ష, ముందు ఆ విషయం చెప్తా చెప్తాను అధ్యక్ష. ఇందాక గౌరవ శాసనసభ ఏం చెప్పాడంటే రివర్స్ టెండరింగ్లో వచ్చి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఏవైతే ఏ పాలరాత అన్నారో ఏవైతే ఏ సింకులు అన్నారో ఏవైతే గ్రానైట్లు అన్నారో ఇవన్నీ తీసేశారని చెప్పి చెప్పాడు అధ్యక్ష. వాస్తవం చెప్తాను అధ్యక్ష మీ ద్వారా,
ఈ సభకి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ అభిదారులు అందరికీ చెప్తానంటే, ఏదైతే గత ప్రభుత్వంలో స్పెసిఫికేషన్స్ ఇచ్చాయో, ఏవైతే ఉన్నాయో అందరూ ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా కామా పుని స్టాప్ కూడా మార్చకుండా, కామా పుని స్టాప్ కూడా మార్చకుండా, టెక్నాలజీ కూడా మార్చకుండా వాటినే మళ్ళీ రివర్స్ ట్రెండింగ్కి వెళ్ళాం అధ్యక్ష, వాటికే రివర్స్ ట్రెండింగ్కి వెళ్ళాం అధ్యక్ష. వెళ్తే విశాఖపట్నంలోను, చిత్తూరులోను, కృష్ణాలోను, విజయనగరంలోను సుమారు 14,368 ఇళ్ళకి వెళ్ళాం అధ్యక్ష. దానికి కాస్ట్ వచ్చి 707 కోట్లు అధ్యక్ష. దాన్ని రివర్స్ ట్రెండింగ్లో 600 కోటికి వచ్చే రివర్స్ ట్రెండింగ్లో వాళ్ళు వచ్చి కోట్ చేశారు అధ్యక్ష. ఇది స్పెసిఫికేషన్స్ మార్చకంట, ఏ ఒక్కటి చెప్పకంట. ఆయన వేస్తారు, ఆయన వేసిన ఇంతకుముందు వేసిన పాలరాతి, ఇంతకుముందు వేసిన గ్రానైట్ నిజంగా వాస్తవంగా ఉండేటట్లయితే ఆయన ఇచ్చిన, ఆయన చెప్తున్న సింకులు, ఆయన చెప్తున్న ఫర్నిచర్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండేట్లయితే అవేవన్నిటితో కలిపి చేయడానికే వేసాం అధ్యక్ష. ఆయన చెప్పిన వాస్తవం అవన్నీ వాస్తవతరాలు చేస్తే అవన్నీ కాదు. ఏదైతే స్పెసిఫికేషన్ ఒక ఇల్లు కడతారు అధ్యక్ష, కాలనీలోనే ఎక్కడైతే పెడతాం అది మోడల్ హౌస్ పెడతారు అధ్యక్ష. ఆ మోడల్ హౌస్ ఉన్నట్టే మరి మిగతా హౌస్ కూడా తయారవ్వాలి అధ్యక్ష. అది కాంట్రాక్ట్లో సిస్టమ్ అయితే అగ్రిమెంట్లో అది ఒక భాగం అధ్యక్ష. ఆ ప్రకారం ఇప్పుడు కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఆ ప్రకారం చేస్తే 700 కోట్ల రూపాయలు 700 కోట్లు టెండర్ వేస్తే 600 కోట్లు కోట్ చేస్తే అంటే 105 కోట్ల రూపాయలు 106 కోట్ల రూపాయలు 106 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయింది అధ్యక్ష. 106 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయింది. ప్రభుత్వానికి ఇక్కడ ఆదాయిందని ఎందుకు మాట వాడేదంటే అధ్యక్ష, లబ్ధిదారుడికి ఆదాయం అనలేదు. ఎందుకు ప్రభుత్వానికి ఆదాయం ఎంత అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఓ మాట చెప్పారు అధ్యక్ష, ఈ పేదవాడి దగ్గర ఏదైతే వాళ్ళు 300 SFT కడుతున్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో వచ్చి వీళ్ళు రేట్లు పెంచి అవినీతి చేసి దోపిడీ చేశారు. వాటి మీద మళ్ళీ రివర్స్ ట్రెండింగ్ వచ్చిన తర్వాత ఆ 300 SFT ఏదైనా ఉచితంగా ఇచ్చేద్దాము, ఒక్క పైసా కూడా లబ్ధిదారుగా తీసుకోవద్దు అని చెప్పారు అధ్యక్ష. అంటే ఇది ఈ ప్రభుత్వం చేసింది, అది గత ప్రభుత్వం కాదు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు చెప్పింది మాత్రం అంత వాస్తవం కాదు అధ్యక్ష. అంతా ఇప్పుడు 300 SFT ఏవైతే ఇళ్ళు ఉన్నాయో కట్టిన ప్రతి ఇల్లు కూడా లబ్ధిదారుడికి ఉచితంగా ఇవ్వాలనేది ప్రధానం. అంటే ఎవరికి ఆదాయింది అధ్యక్ష? ప్రభుత్వానికి. ఈ 106 కోట్ల రూపాయలు ఒక టెండర్లు వచ్చింది అధ్యక్ష. మళ్ళీ రెండోసారి మళ్ళీ టెండర్ పిలిచాం అధ్యక్ష, అవి 6,496 అధ్యక్ష. అది దాని కాస్ట్ వచ్చి అగ్రిమెంట్ కాస్ట్ వచ్చి 317 కోట్లు అధ్యక్ష. చేస్తే అందులో 271 కోట్లకి వెళ్తే 46 కోట్లు దాంట్లో ఆదాయం అధ్యక్ష. అంటే రెండు టెండర్లో 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిస్తే 150 కోట్లు మిగిలింది అధ్యక్ష. అంటే 15% తక్కువ చేశారు అధ్యక్ష. అదే గత ప్రభుత్వంలో వారు చెప్పారు కదా అధ్యక్ష, ఇందాక ఏది వీళ్ళందరూ ఎల్ఎన్టి అవన్నీ వాళ్ళందరూ గత ప్రభుత్వం వేసిన పెద్ద పెద్ద కంపెనీలు అధ్యక్ష. వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష, గత ప్రభుత్వంలో వేసినవన్నీ కూడా ఏది సింప్లెక్స్, కేఎంపి, కేపీసీ, విఎన్సీ, టాటా, ఎల్ఎన్టి, షాపూర్జీ, పల్లంజీ, ఎన్సీసీ ఇవన్నీ ఇవన్నీ ఎంత వేశారు అధ్యక్ష? ఎక్సెస్ 5% అధ్యక్ష. 5% ఎక్సెస్ పోగా 15% లెస్ చేశారండి. 20% ఎంత ఎంత మిగిలింది అధ్యక్ష? ఇదంతా లబ్ధిదారుది, ఇదంతా ఈ ప్రభుత్వానికి రావాల్సింది, అంతా దోపిడీ, అంతా అవినీతి మొత్తం తోసుకు తినడానికి ప్రయత్నం చేశాను. అంటే సుమారు మీరు చెప్తాను అమ్మ అధ్యక్ష, ఆశ్చర్యపోయిన అధ్యక్ష. మా అధికారులు వచ్చి నాకు లెక్కలు తర్వాత చూపిట్టి ఇచ్చారు అధ్యక్ష. అది ఇచ్చిన లెక్క చూస్తే నాకు ఆశ్చర్యం అధ్యక్ష. వాస్తవంగా ఈ 3 లక్షలు కానీ రివర్స్ ట్రెండింగ్ మొదట అప్పుడులో కానీ జాగ్రత్త చేస్తుంటే సార్ అధ్యక్ష, సుమారు 2,626 కోట్లు అధ్యక్ష. అంటే ఒక ఇంటికి 75,000 ఇప్పుడు ఆదా జరిగింది అధ్యక్ష. ఈ రివర్స్ ట్రెండింగ్ వల్ల ఇంటికి 75,000 ఆదా జరిగితే వీళ్ళు చెప్పిన 3 లక్షలకే కానీ అయితే 2,626 కోట్ల రూపాయలు వీళ్ళు మొత్తం దోపిడీ చేశారు అధ్యక్ష. ఇదేమో అధ్యక్ష, ఇది న్యాయం అధ్యక్ష? గమనాలు ఇది పేదల దగ్గర ఇదేనా ప్రతిష్టాకరమైన సబ్జెక్ట్ అని చెప్పి అనే అంశం అధ్యక్ష. పేదవాడిని ఎవరిని వీళ్ళు ఉంచారు అధ్యక్ష? పంచి భూతాల్ని పంచుకు తినడానికి తయారయ్యారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. మళ్ళీ తొగదామంటూ మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ చెప్తున్నారు అధ్యక్ష. వినడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో నుంచి ఉన్నారు అధ్యక్ష. ఇవాళ అదే కానీ సుమారు 5 లక్షలు కానీ ఆ టెండర్లు పిలుచుంటే సుమారు 4,250 కోట్లు వీళ్ళు దోపిడీకి గురయ్యేది అధ్యక్ష.
ఇది వాస్తవం కాదని అధ్యక్ష, ఇది చెప్పండి అధ్యక్ష, ఎవరు చెప్తారు ఇది అబద్ధం అని చెప్పి ఒక్క ఒక్క మాట చెప్పండి అధ్యక్ష. అంతేకాకుండా ఇంతగా మన తాడేపల్లి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు అధ్యక్ష, ఆయన వచ్చి బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది వాస్తవమే, కానీ దాని తాలూకు పనితీరు చేసిన 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 పని అన్ని మొత్తం దోపిడి. ఈ కారణాల వల్ల అన్ని ఇప్పుడు దగ్గర ఒక 30% కనుకుంటున్నారు అధ్యక్ష. అప్పుడే నోటీస్ ఇచ్చా అధ్యక్ష, ఏమని లీకేజ్ వస్తున్నాయి, ఆ లీకేజ్ అరికట్టాలి, దానికి ఏంటో మారుతారు టెక్నాలజీ మారండి. ఇది వాస్తవం అధ్యక్ష, కావలిస్తే ఎవరు వచ్చినా నాతో ఆ ఎమ్మెల్యే తీసుకెళ్తాను అధ్యక్ష, వాళ్ళు తీసుకెళ్ళి హౌస్ కమిటీ ఎందుకు అధ్యక్ష తీసుకెళ్తాను రండి అధ్యక్ష. దేనికోసం హౌస్ కమిటీ? దోపిడీ చూడడానికే ఈ లెక్క, ఈ లెక్క చూడడానికే. దేనికి దేనికి హౌస్ కమిటీ? దేనికి హౌస్ కమిటీ నీకు? దేనికి ఇది కాదా ఇది? ఇది ఇంకోటి అధ్యక్ష, ఇంకోటి అధ్యక్ష, ఇంకోటి ఇంకోటి అధ్యక్ష. అసలు ఆ కాంట్రాక్ట్ చేసిన వారికి అసలు ఒకరిని అడుగుతాను అధ్యక్ష, సూటిగా మీ ద్వారా అడుగుతున్నాను. కాంట్రాక్టర్ ఏజెన్సీకి ఇచ్చాం అధ్యక్ష, కాంట్రాక్టర్ పనితీరుని పూర్తయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని వచ్చాడు. అసలు కాంట్రాక్టర్ కేసుకు వస్తారు అధ్యక్షులు, ఆ ఏజెన్సీలు ఆయన కేసుకు వస్తారు, ఏజెన్సీని కాంట్రాక్టర్ ఆయన కేసుకు రావచ్చు. అంత అవసరం ఏమొచ్చింది, ఆవశ్యకత ఏమొచ్చింది అంటే వారితో మీకున్న దోపిడీ, వారితో మీకున్న లాలచులు, మీ తాలూకు అవినీతి దానికి కారణం కాదు అధ్యక్ష. ఏమంటే రాజీవ్ స్వర్గి రాజశేఖర్ గారు ఏమనుకుంట రాజీవ్ గోకర్తో పోలుస్తున్నారు అధ్యక్ష. రాజీవ్ గోకర్ ఆ రోజు నేనే మంత్రి అధ్యక్ష, స్వర్గీయ రాజశేఖర్ హయాంలో నేను హౌసింగ్ మినిస్టర్ కూడా, అప్పుడు నేనే కూడా అధ్యక్ష. ఆ రోజు యూనిటీ ప్లీజ్, ఆ రోజు యూనిట్ కాస్టు 100,000 రూపాయలు అధ్యక్ష, ఈరోజు యూనిట్ కాస్టు 575,000, 675,000, 775,000 అధ్యక్ష. 100,000 రూపాయలు ఇంటితో వచ్చి 600,000 ఇంటితో వచ్చి పోలుస్తారు అధ్యక్ష. ఏంటంటే గౌరవ శాంతం చెప్తారు అధ్యక్ష, ఆయన తెలుసు మధురపాడులో సుమారు 25,000 ఇల్లు కట్టాం అధ్యక్ష. దాంట్లో రోడ్డు ఉంటే మనం ఎంత, మీరు కూడా శ్రీకాకుళం జిల్లా తమరు ప్రార్థించారు అధ్యక్ష. మీ కాన్సెన్స్కి వెళ్ళినప్పుడు కూడా దారిలో వెళ్తే కుడిచే పక్క కనిపిస్తాయి అధ్యక్ష. మధురవాడలో అచ్చెన్నాయుడు గారు, ఆయన కూడా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు దారిలో చూస్తే కనిపిస్తాయి అధ్యక్ష. ఎంత బాగున్నాయో, ఎంత దరిద్రంగా కనిపిస్తున్నాయి, పేదరికి ఎంత అవసరాలు కనిపించాయి. 100,000 రూపాయలు అధ్యక్ష యూనిట్ కాస్టు పూర్తిగా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. వీళ్ళు వచ్చి దాంతో కంపేరింగ్ చేసుకొని మాట్లాడుతున్నారు, ఏదో ఆలోచన ఉందా? 575,000 రూపాయలు ప్రజాదళాన్ని, పేదవాడి తాలూకు రక్తాన్ని ఈ ఇంటి కోసం పెడుతున్నప్పుడు ఏ రకంగా ఇంటిని కట్టాలి, ఏ రకంగా చెప్పాలని ఆలోచన ఏమైనా ఉందా అధ్యక్ష? తిరిగి పైపెచ్చు తగ్గుతామని అంటూ ఇవాళ వచ్చి మళ్ళీ ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష. ఏ ముఖం పెట్టుకు మాట్లాడతారు అధ్యక్ష? ఇదంతా ఏదేమడికి ప్రభుత్వం చెప్తుందా అధ్యక్ష? అవినీతిని సహించేది లేదు. ఏదైనా ఇన్ని ఎవరైనా కొనుక్కున్నా అందులో ఉన్న అవినీతి వెలికి తీసి ప్రజల ముందు పెట్టి చేస్తాను. రోజు అంటారు కదా అమ్మో చూమటండి, మా అవినీతి చూమటండి ఏం చెప్తాడు? మరి అవినీతి ఇవాళ వ్యవస్థలు వేస్తున్నా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? దాంతోపాటు వీళ్ళు కంపెనీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏది ఆ కంపెనీ పెద్దవి, ఈ కంపెనీలు చిన్నమైనది. ఇవాళ వేస్తుంది ఏదైతే రివర్స్ బెట్టింగ్ లో ఎల్వన్ వచ్చిన కాంట్రాక్ట్ ఏంటి, ఎవరి అధ్యక్ష పాలకొల్లో వచ్చిన ఎవరు అధ్యక్ష? శారదా సోమరి ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ అధ్యక్ష. వాళ్ళు ఇప్పటికే దేశం మొత్తం మీద ఉన్న సిడబ్ల్యూసీ కాంట్రాక్ట్ పెద్ద వర్క్ చేస్తున్న కంపెనీ అధ్యక్ష ఇది. మరి వాళ్ళు పాలకొల్లో వేశారు అధ్యక్ష, వాళ్ళు వేశారు అక్కడ. మరి ఏమని చెప్తారు అధ్యక్ష దీనికి? అంటే మీతో లాలుచి పడిన కంపెనీలు అయితే పెద్దవి, మీ దోపిడీకి వచ్చే అవకాశం ఇచ్చినవైతే మంచి వాళ్ళు, లేదా మీతో చేసిన వాళ్ళు అయితే చాలా ప్రావించగల వాళ్ళు, మిగతా వాళ్ళు అయితే ఎవరు కాదు. ఇదేంటైతే అధ్యక్ష అది? దాంతోపాటు ఇంకా ఎన్ని అంటే సభలో ఆ సందర్భం కాబట్టి మాట్లాడిన అధ్యక్ష దీన్నే అని చెప్పచ్చు అధ్యక్ష. ఒకటి సూటిగా అడుగుతున్నాను, పేదవాడికి ఇస్తున్న ఇల్లు పేదవాడి కోసం చేస్తున్నారా, లేకపోతే మీ తాలూకా పెద్దల తాలూకా దోపిడి నింపుకోవడం చేసిన కార్యక్రమం గత ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష? ఇవన్నీ వాస్తవాలు కాదా? ఇంకో 2 రోజుల్లో అధ్యక్ష మళ్ళీ ఇంకా 2 టెండర్లు ఉన్నాయి అధ్యక్ష, రివర్స్ టెండర్లు ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నాయి అధ్యక్ష.
ఎమ్మెల్యేలు వాటి కూడా అవి చూస్తాం. మరి గవర్నమెంట్ డబ్బు వస్తుంది కదా, మరి గవర్నమెంట్ మీ దోపిడి అరికెడుతున్నాం కదా, మీ దోపిడిని మీ అవినీతి అరికెడుతున్నాం కదా, ఇవి కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఏదేమంటే కూడా ప్లీజ్ రామారాయుడు గారు, రామారాయుడు గారు ఇప్పటికే 40 నిమిషం అయింది ఒక క్వశ్చన్ సార్ అవసరం ప్లీజ్ మీరు ప్లీజ్ సార్ 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 ఆపాలి సార్ 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 మనిషి గారు మాట్లాడుతున్నారు ఆగే సార్ అర్థం అవ్వాలంటే అర్థం అవ్వాలంటే మనిషి కాదు సార్ బుర్ర ఉండదు సార్ బుర్రలో మెదడు ఉంటే అర్థం అవుతుంది సార్ మనిషి ఉంటే అర్థం అవుతుంది సార్ బుర్ర మెదడు ఉంటే అర్థం అవుతుంది సార్ అర్థమవుతుంది సార్ అది ఎంతగాని ఎందుకు సార్ కూర్చోండి ఏంటి ఏంటి అర్థం అవ్వదు చెప్పండి సార్ మీ దోపిడే మీ మీ దోపిడే అర్థం అవ్వదా మీ దోపిడే అర్థం అవ్వదా దీనికి సార్ అధ్యక్ష దీనికి అర్థమైనా అర్థమైపోయినా రాష్ట్ర ప్రధాని గారికి అర్థమవుతుంది వీరు దోపిడీ అన్ని వీరు చేసిన అంతా కూడా రాష్ట్ర ప్రధానికి అర్థమవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలకు ఉద్దేశం రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేదే మా ముఖ్యమంత్రి తాలక ఉద్దేశం. ఆ ప్రకారమే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష.